बिस्मिल्लाह वस्सलात वस्सलाम अला रसूलिल्लाह। प्रिय वीक्षकुलारा, सूरतुल फातिहा सौरभालु अन्न ई कार्यक्रमंलोकी मी अंदरिनी इस्लामी पद्धतिलो आह्वानिस्तुन्नामु। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। नेटि मन अंशं तअव्वुज़ परमार्थम। प्रिय वीक्षकुलारा, మనం ఖురాన్ చదివేటప్పుడు అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ చదవడం ఆనవాయితీ. ఒక వ్యక్తి అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదువుతున్నాడు అంటే దాదాపు దాని అర్థం అతను తర్వాత ఖురాన్ చదవబోతున్నాడు అని. దీన్నే ఇస్తిఆద లేదంటే తఅవ్వుద్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో మనందరినీ ఉద్దేశించి ఆదేశిస్తూ فإذا قرأت القرآن فاستعذ بالله من الشيطان الرجيم. నువ్వు ఖురాన్ చదివేటప్పుడు చదవాలనుకున్నప్పుడు فاستعذ بالله من الشيطان الرجيم, శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకో అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నమాట, إنه ليس له سلطان على الذين آمنوا وعلى ربهم يتوكلون. ఎవరైతే విశ్వసించారో తమ ప్రభు మీద ప్రగాఢ నమ్మకం కలిగి ఉన్నారో వారిని త్రోవ తెప్పించే ఏ ఆధారము అతనికి ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడమే కాకుండా, ఎవరైతే శైతాన్ని తన మిత్రుడిగా చేసుకుంటారో షిర్క్కి పాల్పడతారో వారిని శైతాన్ అనేది మార్గం తప్పిస్తాడు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరించాడు. కనుక భాషాపరంగా ఇస్తిఆద అంటే ఒకరి రక్షణలోకి వెళ్ళడం, ఒకరిని ఆశ్రయించడం రక్షణకై. శాస్త్రీయ పరంగా మనం తీసుకున్నట్లయితే మనిషికి కలిగే చెడుల నుండి, కీడుల నుండి, ముఖ్యంగా షైతాన్ నుండి, అతని ఎత్తులు పై ఎత్తుల నుండి, జిత్తుల నుండి కాపాడాలని అల్లాహ్ సుబ్హానహు వతాలాను ఆశ్రయించడం, ఆయన శరణు వేడుకోవడాన్ని ఇస్తిఆద అంటారు. కనుక ఇస్తిఆద కానీ, ఇస్తిగాస కానీ, ఇస్తిఆన కానీ ఈ మూడు ఆరాధనకు సంబంధించినవి. కనుక ఇవి అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకం. మనం ఇస్తిగాస చెయ్యాలన్నా అల్లాహ్తోనే చెయ్యాలి, ఇస్తిఆనా చెయ్యాలన్నా అల్లాహతోనే చెయ్యాలి, అలాగే ఇస్తిఆదా చెయ్యాలన్నా అల్లాహ్ సుబ్హానహు వతాలాతోనే మనం చెయ్యాలి. కనుక అభిమానమిత్రులారా, ఇస్తిఆదా యొక్క లాభాల్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ పారాయణం చేసేటప్పుడు ఇస్తిఆదా చెయ్యాల్సిందిగా ఆదేశించాడు. ఎందుకు అంటే ఖురాన్ గ్రంథం మనోరుగ్మతలను, ఆత్మ రోగాలను నయం చేసే దివ్య ఔషధి, షిఫాఉల్ లిమా ఫిస్సుదూర్. మరి షైతాన్ మనోవ్యాధుల్ని, మనోకాలుష్యాన్ని, ఆత్మ రోగాల్ని, అస్వస్థతను పెంచేవాడు. కనుక ఎలాగైతే షైతాన్ తన ప్రేరకాల ద్వారా
ప్రేరణల ద్వారా వశీకరణల ద్వారా మనిషి మనసుని పాడు చేసే ప్రయత్నం చేస్తాడో అతన్ని అలానే వదిలేసినట్లయితే మనిషి నాశనమైపోతాడు. అయితే అఊద్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ తఅవుద్ గాని ఇస్తిఆదా వల్ల ఇలాంటి దుష్ప్రేరణలకు దురాలోచనలకు మనం చరమగీతం పాడినట్టవుతుంది. శైతాన్ మనలో కలుగజేసే ఈ చెడు భావాలు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇస్తిఆదా మరియు తఅవుద్ అనేది పారదొలుతుంది. కనుక ఖురాన్ పారాయణ కన్నా ముందు ఇస్తిఆదా ఆవశ్యకత ఎంతైనా ఉంది. రెండవ అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథం కితాబుల్ హిదాయ, మార్గదర్శక గ్రంథం. ఖురాన్ గ్రంథం కితాబుల్ ఇల్మ్, విజ్ఞాన ఖండం. ఖురాన్ గ్రంథం కితాబుల్ ఖైర్, మేలు నుండిన నిండిన యొక్క మహా నిధి నిక్షేపం ఖురాన్ గ్రంథం. ఎలాగైతే నీటి తాకిడికి భూమి పులకరించిపోతుందో ఖురాన్ పవిత్రవాణి తాకిడికి మనిషి హృదయం పరవశించిపోతుంది. బీటలు వారిన బంజరు నేల ఎలాగైతే వాన కురవడంతో వసంతాన్ని సంతరించుకుంటుందో ఖురాన్ పారాయణ తాకిడితోటి మానవ మనోభూమి మనోవసంతంగా మారిపోతుంది. కనుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచు దువా చేసేవారు, అల్లాహుమ్మ జఅలిల్ ఖురాన రబీఅ కులూబినా, ఓ అల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని మా మనోవసంతంగా హృదయ సీమగా నువ్వు మలచు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకునేవారు. మరి శైతాన్ పండిన ఆ బంగారు పంటని ఒక్కసారిగా నిప్పంటించేయాలని ఎదురు చూసే ఒక దుష్టుడు. కనుక మనసులో వచ్చిన మార్పుని, మనిషి అంతరంగంలో చోటు చేసుకున్న పవిత్రతను అపవిత్రం చెయ్యాలని, ఆ మార్పుని నిర్మూలించాలని, ఆ యొక్క పవిత్ర స్థితిని అనేది పూర్తిగా భస్మీపటం చెయ్యాలని అతను కాచుకుని మరీ కూర్చొని ఉంటాడు. కనుక మనం ఇస్తిఆదా చదవడం వల్ల షైతాన్ ఆ యొక్క దుశ్చేష్ట నుండి మనం కాపాడబడతాం. మూడవ పరమార్థాన్ని తీసుకుంటే, ఎవరైతే ఖురాన్ని చదువుతారో, పారాయణం చేస్తారో, దైవ దూతలు వారిని సమీపిస్తారు ఆ ఖురాన్ గ్రంథాన్ని వినడానికి. మరి దైవ దూతలు మనల్ని సమీపించినప్పుడు మన దరిదాపుల్లో కూడా దుష్టుడైన, మనిషికి ఆది శత్రువుడైన శత్రువైన శైతాన్ ఉండకూడదు. కనుక మన ఇంటికి కానీ మన ఊరికి కానీ ఒక గొప్ప అతిథి వస్తున్నాడు అంటే మనం ఏ యొక్క ముందస్తు జాగ్రత్తలు అనేవి చేపడతాము, శుచి శుభ్రతలకు సంబంధించిన కావచ్చు, ఇతరత్ర వంట వార్పులకు సంబంధించిన కావచ్చు, జాగ్రత్తలు పాటిస్తాము. మరి దైవ దూతలు మనల్ని సమీపిస్తున్నారు అంటే దుష్టుడైన శైతాన్ అక్కడ ఉండకూడదు. ఏక సమయంలో, ఏకకాలంలో, ఏక స్థలంలో దైవ దూతలు, దైవ యొక్క ద్రోహి అయిన శైతాన్ ఏకం కాలేరు. కనుక మనం తఅవ్వుద్ అనేది ఖురాన్ ప్రారంభంలో చదవాలి. అలాగే ఇస్తిఆదా వల్ల కలిగే లాభం ఏంటంటే, శైతాన్ అల్లాహ్తో వాగ్దానం చేశాడు, నేను నా యొక్క వశీకరణను ఉపయోగించి నా ఎత్తుగడలను ఉపయోగించి మనుషుల్ని మార్గభ్రష్టుల్ని చేస్తాను అని. కనుక అతను నిత్యం అదే ప్రయత్నంలో ఉంటాడు, నిద్రాహారాలు గీరాలు ఏముండవు అతనికి. కనుక మనం ఇస్తిఆదా చెయ్యడం వల్ల అతని ఆ ఎత్తులనేవి
పారవు, అతని పాచికలు పారవు, అతను పరాభవం పాలవుతాడు. అలాగే ఇస్తివాద వల్ల కలిగే ఐదవ లాభం ఏమిటంటే, అభిమాన సోదరులారా, ఖురాను పారాయణం చేసేటప్పుడు ఖురాను పారాయణకర్త భక్తితో తన్మయంతో తాదాత్మ్యంతో పారవశ్యంతో పరవశించిపోతూ పులకరించిపోతూ ఒక్కో పదానికి ప్రభావితుడవుతూ తనకు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించిన స్వరాన్నే అందంగా మలచి పారాయణం చేసి అల్లాహ్కు దగ్గరవ్వాలని అతను శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే తన స్వరాన్ని మెరుగులు దిద్దుతాడు ఖురాను పారాయణంతో. మరి శైతాన్, శైతానికి ఏది ఇష్టం? పిచ్చి కవితలు అంటే ఇష్టం. శైతానికి ఏది ఇష్టం అంటే పనికి మారిన సంగీతం అంటే ఇష్టం. కనుక శైతాన్ ఏం అభిలిషిస్తాడంటే, నువ్వు ఏ స్వరాన్నైతే ఖురాను పారాయణం కోసం వినియోగిస్తూ పాడు చేసుకుంటావు, వృధా చేసుకుంటావు, ప్రజల్లో ఎలాంటి గుర్తింపు అనేది నీకు లభించడం లేదో, ఇది స్త్రీలకు ఉంటుంది పురుషులకు ఉంటుంది, నీ ఈ స్వరాన్నే నువ్వు పాట కోసం ఉపయోగించినట్లయితే, నీ ఈ స్వరాన్నే గనక నువ్వు సంగీతంతో జత చేసినట్లయితే, అప్పుడు నీ యొక్క ప్రతిభ అనేది బయటపడుతుంది, అప్పుడు ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది అని ప్రేరేపిస్తారు. అంటే దైవానికి దూరం చేసే యొక్క అపస్వరాలను పలికించడానికి, అపశ్రుతులకు పాల్పడేలా చెయ్యడానికి అతను కూడా శాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. కనుక అలాంటి భ్రాంతికి లోనై గొప్పగా ఖురాను పారాయణం చేసే మధుర యొక్క స్వరంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసినాక స్త్రీలు కూడా పురుషులు కూడా ఎంతో మంది మార్గం తప్పిన సందర్భాలు ఉన్నాయి. నేడు వారు పాటలు పాడుకుంటూ ఇతరత్రా వాటిలో అనేది ప్రాపంచిక వ్యామోహం వెనకాల పడి అనేది అలానే కొట్టుకుపోతున్నారు. కనుక గొప్ప స్వరం అనేది అల్లాహ్ అనుగ్రహం. ఆ అనుగ్రహం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించిన అనుగ్రహాలన్నిటిలోకెల్లా గొప్ప అనుగ్రహమైన అంతిమ దైవ గ్రంథమైన ఖురాను గ్రంథాన్ని పారాయణం చేసే విషయంలోనే మనిషి వినియోగించాలి. కనుక ఈ యొక్క ప్రేరణ నుండి కూడా మనిషి కాపాడబడతారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఖురాను పారాయణం మనం చేసేటప్పుడు మగలం ఒకవేళ తావు దిస్తే ఆదా అనేది మనం చదవలేదు అనుకుంటే, అప్పుడు శైతాన్ ఏం చేస్తాడంటే పక్కనే ఉంటూ మన మనసుని మెలితిప్పుతుంటాడు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంటాడు, ఏవేవో గుర్తు చేస్తూ ఉంటాడు, ఖురాన్ చదివే విషయంలో మరుపుకి గురి చేస్తాడు, తప్పులు చేసేలా చేస్తాడు, ఇలా అనేక రకాలుగా ఖురాన్ చదవడం నుండి ఆపలేకపోయి అది చదివేటప్పుడు అది సరిగ్గా చదవకూడదు, సవ్యంగా చదవకూడదు, కరెక్ట్గా చదవకూడదు, ఆ యొక్క ఎత్తుగడతోటి మనకు ఆ ప్రయత్నాన్ని అతను పాడు చేసే ప్రయత్నం అనేది అతను చేస్తుంటాడు. కనుక అతని ప్రయత్నాన్ని మనం ఫలించకుండా చేయాలి అంటే మనం ఇస్తిఆదా తావు చదవాలి. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వఈతాయి దిల్ ఖుర్బా వయన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. అల్లాహ్ మంచి గురించి ఆదేశిస్తాడు, బంధుత్వ సంబంధాన్ని బలపరచమని ఆదేశిస్తాడు, న్యాయం చేయడమని ఆదేశిస్తాడు, అయితే చెడు విషయాల నుండి అశ్లీల విషయాల నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా ఆపుతాడు అనేది ఈ ఆదేశం ఆయత యొక్క పరమార్థం. మరి శైతాన్ ఎవరు? అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటున్నా అంటే, యా అయ్యుహల్లదీన ఆమను లా తత్తబిఉ ఖుతువాతిష్ షయాతీన్. శైతాన్, మీరు శైతాన్ అడుగుజాడల్ని అనుసరించకండి. వమన్ యత్తబి ఖుతువాతిష్ షయాతీన్ ఫఇన్నహు యఅమురు బిల్ ఫహ్షాయి వల్ మున్కర్. ఎవరైతే శైతాన్ అడుగుజాడల్లో నడుచుకుంటారో, శైతాన్ని అనుసరిస్తారో, శైతాన్ వారికి అశ్లీల విషయాల గురించి, అసభ్యమైన విషయాల గురించి, అవినీతి గురించి, అధర్మం గురించి, అన్యాయం గురించి ఉపదేశిస్తాడు. కనుక మనం ఇస్తిఆదా చదవడం వల్ల అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క కారుణ్యానికి మనం అర్హులమవుతాము. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే,
وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ مَا زَكَى مِنْكُمْ مِنْ أَحَدٍ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రత్యక్షమైన కటాక్ష వీక్షణలే గనక కారుణ్యమే గనక మీకు లేకుండా పోయినట్లయితే మీలో ఎవ్వరూ బతికి బట్టగట్టేవారు కాదు, అందరూ అతని వశీకరణకు లోనయ్యేవారే. కాబట్టి తావూజ్ ద్వారా మనం అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రత్యేక కటాక్ష వీచనలకు అర్హులవుతున్నాము. ఆయన ప్రత్యేక కరుణ అనేది మనల్ని పూర్తిగా కప్పివేస్తుంది, ఆ రకంగా మనల్ని కాపాడుతుంది. ఇక ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లు తావూజ్ అనేది మనం ఎప్పుడు చదివినా మనం ఇతరులకు ఇచ్చిన సంకేతం లేదంటే ఇతరులు మన నుండి అందుకుంటున్న సంకేతం ఏమిటంటే ఇప్పుడు ఇతను ఖురాన్ చదవబోతున్నాడు అన్న ప్రకటన. కనుక అభిమాన సోదరులారా, మనం ఖురాన్ ప్రారంభించేటప్పుడు అలాగే సూరతుల్ ఫాతిహా ప్రారంభించేటప్పుడు తావూజ్ చదువుతాం. గనక తావూజ్కి సంబంధించిన ఈ పరమార్థాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇక తావూజ్ ఆదేశాలు కూడా ఇషాల మనం తెలుసుకుందాం. అయితే తర్వాత ఎపిసోడ్లో, అప్పటి వరకు సెలవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.